అక్షరం ఆయుధమైతే దాన్ని సంధించిన వీరుడు శ్రీశ్రీ. శబ్దాలు పదాలుగా మారి ప్రళయాన్ని సృష్టిస్తే అది ఖచ్చితంగా శ్రీశ్రీ కవిత్వమే. సిగ్గులేని జనాల్ని నిగ్గదీసి అడిగిన ధైర్యం ఆ కళానిది. వస్తున్నాయి జగన్నాథరథ చక్రాలు, ఏడవకండి అని నింపిన స్ఫూర్తి ఆ గళానిది. శ్రీరంగం శ్రీనివాసరావు తెలుగు వచన కవితా లోకానికి దొరికిన ఆణిముత్యం. కవిగా, విప్లవ రచయితగా, సినీ గేయ రచయితగా శ్రీశ్రీ కొత్త ఒరవడిని సృష్టించారు. అప్పటిదాకా ప్రాసలు, పదప్రయోగ కేంద్రంగా కదిలిన కవిత్వం కొత్త మలుపు తీసుకుంది. ఆయనే మన హీరో. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. ఈ పదాలు వెచ్చని రక్తాన్ని ఉరకలెత్తిస్తాయి. ఈ పదాలు నూతనోత్తేజాన్ని నింపుతాయి. కారణం, సామాన్య ప్రజల ఆకలి కేకలకు అక్షర రూపం కనిపించింది. మది లోతుల్లో దాగిన ఆవేశం కవితలై కదం తొక్కింది. ఇంతకీ ఈ అక్షరాలకు అంత పదునెందుకు? ఆ ఆక్రోశం వెనుక అసలు కథేంటి? శ్రీరంగం శ్రీనివాసరావు, క్లుప్తంగా శ్రీశ్రీ. అక్షరాలు రెండే కాని అందులోని భావాలు లక్షలు. ఆకాశంలో వెళుతున్న కవితా భావాలను భూమి మీదకు తెచ్చి సామాన్యులకు అందించిన సంస్కర్త శ్రీశ్రీ. ఎవరికీ అర్థం కాని ఛందస్సును ఉపయోగించి రాసి దాని తాత్పర్యాన్ని వివరించాల్సిన అవసరం ఉండకూడదనేది శ్రీశ్రీ భావన. అందుకే భిన్నంగా ఆలోచించారు, కొత్త ఒరవడికి మార్గదర్శకుడయ్యారు. శ్రీశ్రీ 1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో జన్మించారు. తండ్రి మ్యాథమెటిక్స్లో టీచర్. తండ్రి పనిచేసే పాఠశాలలోనే 10వ తరగతి దాకా చదివారు. 15 ఏళ్ల వయసులో వెంకటరమణమ్మతో వివాహమైంది. తర్వాత పై చదువుల కోసం మద్రాసుకు వెళ్లారు. 1928లో తన ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అదే సంవత్సరం తన మొదటి కవితా సంపుటి ప్రభవను రిలీజ్ చేశారు. దీన్ని సంప్రదాయ కవితా పద్ధతిలోనే రాశారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బీఏ పూర్తి చేశారు. 1938లో మద్రాస్ ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్గా చేరారు. ఉద్యోగరీత్యా తన పని తాను చేసుకుని వెళ్తున్నా శ్రీశ్రీ మదిలో ఓ సంఘర్షణ. తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను చూసి చలించిపోయేవారు. తన ఆవేశానికి అక్షర రూపం ఇచ్చేవారు. తన ఆక్రోశాన్ని కవిత్వ రూపంలో వ్యక్తపరిచేవారు. ఆ సంఘర్షణ నుంచి వచ్చినవే ఆణిముత్యాల్లాంటి రచనా సంపుటాలు. అందరూ నైలు నది నాగరికత గొప్పతనం గురించి మాట్లాడితే అందులో సామాన్యుడి స్థానం ఎక్కడా అని ప్రశ్నించే కోణం శ్రీశ్రీది. తాజ్మహల్ అందాల్ని అందరూ పొగుడుతుంటే రాళ్లెత్తిన కూలీల గురించి ప్రస్తావించిన ధైర్యం శ్రీశ్రీది. ప్రాసకు, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్ప అక్షరాల్లో అనల్ప అర్థాన్ని సృష్టించటంలో శ్రీశ్రీ మేటి. ఛందస్సుల బంధనాల నుంచి కవితా లోకాన్ని విముక్తి చేసిన సాహసికుడు అతడు. విదేశీ కవులకు ప్రభావితుడైన శ్రీశ్రీ ఎన్నో కొత్త సంప్రదాయాలకు తెరతీశాడు. నా యువకాశల సుమపేశల నవగీతావరణంలో నిను నేనొక సుముహూర్తంలో అతి సుందర సుస్యందనమందున దూరంగా వినువీధులలో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందు నిషాలందున ఇటునే చూచిన చిటులాలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కనరానందున నాకు అలో కుటిలో చీకటిలో ఒక్కడనై సృక్కిన రోజులు లేవా. జీవన పోరాటంలో పోరాడే ప్రతి ఒక్కరూ సైనికులే అంటారు శ్రీశ్రీ. అందుకే ఖాళీ కడుపుతో కోపాన్ని తన కలం సిరాగా మార్చి రాసిన అక్షరాలను అస్త్రాల్లా సంధించారు. తొలినాళ్లలో విశ్వనాథ, కృష్ణశాస్త్రి, కవికొండల లాంటి భావకవుల ప్రభావం కనిపించేది. కాని రెండో దశలో శ్రీశ్రీ పరిధి పెరిగింది. గ్రాంధిక భాష, పద్య ఛందస్సులు వదిలి సొంత గొంతుక వెతుక్కున్నారు. గురజాడ అడుగుజాడలో నడిచి వాడుక భాష, మాత్రాబద్ధ ఛందస్సులను స్వీకరించారు. అదీ చాలలేదు, ఇంకేదో కావాలి. ప్రపంచ కవితా లోకంలో వస్తున్న మార్పులను, ముఖ్యంగా ఆంగ్లో అమెరికన్ కవిత్వాలను ఆకలింపు చేసుకున్నారు. పాల్ ఎల్యూఆర్, స్విన్బర్న్, అడ్గార్ అలన్పో, రాంబో, వెర్లైన్, మల్లర్మ, బొడలేర్, అపోలనేర్, లూయి అరాగోల ప్రభావంతో కొత్త పంథాను ఎంచుకున్నారు. శ్రీశ్రీ గణబద్ధ ఛందస్సులకి స్వస్తి చెప్పి
ప్రాచీనమైన మాత్రబద్ధ ఛందస్సులకు కొత్త జీవాన్ని పోశారు. సామాజిక స్పృహతో కవిత వస్తువులను ఎంచుకున్నారు. కవిత్వపు పాత పరిధులను దాటి కొత్త పరిధుల్లోకి దూకించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగులో నవ్య కవిత్వం శ్రీశ్రీ వేసిన బాటలో కొత్త పరిధిలో నడిచింది. అందుకే శ్రీశ్రీ మహాకవి అయ్యారు. నువ్వు భూమి మరమ్మతు చేయాలంటే, లేమి హజామత్ చేయాలంటే ముందుగా కమ్యూనిస్ట్కి కావాలి. నువ్వు కమ్యూనిస్టుకి కావాలి, మంచి కమ్యూనిస్టుకి కావాలి. నువ్వు చంద్రలోకం చేరాలంటే, కుజగోళం తాకాలంటే ముందుగా కమ్యూనిస్టుకి కావాలి. నువ్వు పచ్చపచ్చగా బతకాలంటే, ఎర్ర ఎర్రగా ఎదగాలంటే మంచి కమ్యూనిస్టుకి కావాలి. శ్రీశ్రీ కవిత్వంలో ధిక్కారం కనిపిస్తుంది. ప్రశ్నించే తత్వం బయటపడుతుంది. నిరసన గళం వినిపిస్తుంది. ఆ పదాల వెనుక అర్థం కాదు, ఆర్ద్రత చూడాలి. ఈ సందర్భంలో శ్రీశ్రీ మాటలను గుర్తు చేసుకోవాలి. 1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. ఆ తర్వాత నుంచి నేను దాన్ని నడిపిస్తున్నాను. దిస్ సెంచరీ ఈజ్ మైన్ అని సాధికారంగా చెప్పిన తెలుగు కవి శ్రీశ్రీ. ఆధునిక చిత్రకళకు పికాసో ఎలాగో, ఆధునిక తెలుగు సాహిత్యానికి శ్రీశ్రీ అలాగే. రచనకి సాంఘిక ప్రయోజనం ఉన్నదని, రచనని సంఘం వాడుకుంటుందని శ్రీశ్రీ విశ్వసించారు. తనకు తానుగా నిర్దేశించుకుని చెప్పిన సాహిత్యం అతని నిబద్ధతకి తార్కాణం. 1930 నుంచి 1940 వరకు శ్రీశ్రీ పేదరికంతో నానా అవస్థలు పడ్డారు. ఈ కాలంలో శ్రీశ్రీ జీవితం ఎలా సాగిందో చాలామందికి తెలియదు. కానీ ఆ సమయంలో రాసిన కవితలు తెలుగు పద కవిత మార్గాన్ని మార్చాయనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆకలితో అలమటించిన రోజుల్లో తన ఆక్రోశానికి అక్షర రూపం ఇచ్చారు. దశాబ్దం తర్వాత ప్రింటైనా, ఈరోజు చదివినా ప్రతి అక్షరం ఆయన అనుభవమే. ఈ దశాబ్దంలోనే మహాప్రస్థాన గీతాలు రాశారు. జగన్నాథ రథ చక్రాలు, గర్జించు రష్యా లాంటి కవితలన్నింటినీ కలిపి మహాప్రస్థానం పేరుతో సంకలనంగా విడుదల చేశారు. ఈ పుస్తకం తెలుగు సాహిత్యపు దశను దిశను మార్చాయి. మీ రక్తం కలగి కలగి, మీ నాలుగు కదలి కదలి, మీ ప్రేములు కనలి కనలి, ఎడవకండి. ఓ వ్యధానిష్ఠులార, ఓ కథావశిష్ఠులార, పతితులార, కష్టులార, ఎడవకండి. వస్తున్నారు జగన్నాథ, జగన్నాథ, జగన్నాథ రథచక్రాలు, జగన్నాథుని రథచక్రాలు, 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 రథచక్రాలు వస్తున్నాయి, వస్తున్నాయి. పతికులార, దష్టులార, మొయిల్దారిని బయలుదేరిన రథచక్రాలు, రథచక్రాలు వస్తున్నాయి, వస్తున్నాయి. తన కళా తృష్ణను తీర్చుకోవటానికి కవిత్వాలు రాస్తున్నా కడుపు నింపుకోవడానికి ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగంలో చేరారు. అతని ఆలోచన మొత్తం రచనలపై ఉండటంతో ఉద్యోగానికి న్యాయం చేయలేకపోయారు. దీంతో 1942 చేరిన ఆల్ ఇండియా రేడియో ఉద్యోగాన్ని మానేసి 43 మిలిటరీలో ల్యాబ్ అసిస్టెంట్గా చేరారు. 45 నిజాం సెక్రటేరియట్లో, 46 ఆనందవాణిలో పనిచేసి 47 మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. మొదటి భార్య వెంకటరమణమ్మకు పిల్లలు లేరు. ఈ కారణంతో 1949 ఒక బాలికను దత్తత తీసుకున్నారు. 1956 సరోజను రెండో వివాహం చేసుకున్నారు. వారికి 3 కుమార్తెలు, 1 కుమారుడు. 1950 తర్వాత విప్లవ సాహిత్యానికి నాంది వాక్యం పలికాడు. విప్లవ రచయితగా మారారు. ప్రతి అక్షరం బడుగు బలహీన ప్రజల వాణిని వినిపించే ఖడ్గంగా మలిచాడు. తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ చేపట్టని ప్రక్రియ లేదు. మాత్ర ఛందస్సులో మహాప్రస్థాన గీతాలు, చరమరాత్రి సంకలనంలో శ్రీశ్రీ కథలు ఆణిముత్యాలు. ఈ కథల్లో నిరంకుశమైన స్వేచ్ఛ, అధివాస్తవిక స్పర్శ ఉన్నాయి. విషయమేదైనా నిస్సంకోచంగా విమర్శించటం శ్రీశ్రీకి అలవాటు. ఈ క్రమంలోనే సమాజ స్థితి మీద, భారతదేశ వ్యవస్థ మీద ఎన్నో వ్యాసాలు రాశారు. అవి కత్తి చురకల్లాంటి వ్యాసాలు. ఆయన వచనంలో అనవసర శబ్దాలకి తావుండేది కాదు. అద్దంలా,
అర్థం స్పష్టంగా స్ఫురిస్తుంది. ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కుక్కపిల్ల కాదేది కవిత కనర్హం అంటారు శ్రీశ్రీ. కవిత వస్తువు కాదు, అందులోని విషయం విస్తృతంగా ఉండాలన్నది శ్రీశ్రీ ఆలోచన. అందుకే కవిత ఓ కవిత అంటూ కవితకు రూపం ఇచ్చారు. మహాప్రస్థానం, మరో ప్రపంచం అంటూ కొత్త విషయాల ప్రస్తావనతో సమాజాన్ని తట్టిలేపారు. కేవలం కవితలే కాదు, ఎన్నో కథలను రాశారు. అందులో అమ్మ, మేమే, త్రీ చీర్స్ ఫర్ మ్యాన్తో పాటు రేడియో నాటికలు రాశారు. 1950లో మహాప్రస్థానం మొదటిసారి ప్రచురితమైంది. ఈ కావ్యం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యున్నత స్థానంలో నిలబెట్టింది. ఆ తర్వాత ఖడ్గ సృష్టి కవితా సంకలనాలు, చరమరాత్రి కథా సంపుటి, రేడియో నాటికలన్నీ మార్క్సిజం దృక్పథంతో రాసినవి. శ్రీశ్రీ కవితలను నిశితంగా పరిశీలిస్తే అతనిలో మార్క్సిజం ఛాయలు కనిపిస్తాయి. అయితే శ్రీశ్రీ రాసే కాలానికి అది మార్క్సిజం అని కూడా తెలియదని 1981లో రిలీజ్ అయిన మహాప్రస్థానం పుస్తకంలో స్వయంగా రాశారు. విప్లవ రచయితగా ఎంతమందిని కదిలించాడో సినీ గేయ రచయితగా కూడా అంతే మందిని అలరించారు. అప్పటిదాకా కేవలం సామాజిక అంశాలను స్ఫురిస్తూ చేసిన వచన కవిత్వం ఆ తర్వాతి కాలంలో నవరసాలను నింపిన పాటలుగా మారాయి. రంగం ఏదైనా ఆ కళానికున్న ప్రత్యేకత మాత్రం తగ్గలేదు. విద్యావంతులకే కాదు, సామాన్య ప్రజలకు సైతం తన కవితలతో కొత్త అనుభూతుల్ని అందించాడు శ్రీశ్రీ. కవి మదిలో ఎప్పుడూ ఓ కొత్త ఆలోచన మెదులుతూనే ఉంటుంది. ఆ ఆలోచనను కాగితాలపై ఎక్కించి ఆనందపడతారు. శ్రీశ్రీ విషయంలోనూ ఇదే జరిగింది. విప్లవ కవిగా విస్తృత ప్రాచుర్యం పొందిన తర్వాత సినిమా నిర్మాతలు శ్రీశ్రీ తమ సినిమాల కోసం పనిచేయవలసిందిగా కోరారు. మొదట్లో శ్రీశ్రీ అంతగా శ్రద్ధ చూపకపోయినా ఆ తర్వాతి పరిస్థితులు శ్రీశ్రీ చేత సినిమా పాటలకు పదాలు కూర్చేలా చేశాయి. 1956లో ఇలవేల్పు సినిమాలో చల్లని రాజా అనే పాటతో సినీ గేయ రచయితగా ప్రయాణాన్ని ప్రారంభించారు. అప్పటిదాకా జవజీవాలు నింపిన అభ్యుదయ కవి నవరసాలను స్పర్శిస్తూ ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలను రాశారు. శ్రీశ్రీ ఒకే కోవకు చెందిన రచయితగా ముద్రపడటం ఇష్టపడేవారు కాదు. అయితే అదే పనిగా సినిమాలకు పాటలు రాయడం ఒకెత్తైతే అంతకుముందు రాసిన కవితలను పాటలుగా తెరకెక్కించటం మరో ఎత్తు. ఎందుకంటే సన్నివేశానికి తగ్గట్లు పాటలు రాయడమే కాదు, అంతకు ముందు రాసిన కవిత్వాలను సన్నివేశాలకు అన్వయించుకొని మరీ వాటిని వాడారు. ఇలా 100కు పైగా పాటలు రాసిన శ్రీశ్రీ అల్లూరి సీతారామరాజు సినిమాలో రాసిన తెలుగు వీర లేవరా పాటకు జాతీయ పురస్కారాన్ని సైతం అందుకున్నారు. అయితే అందులో తాను చేసిన తప్పిదాన్ని ఒప్పుకుంటూ బహిరంగ క్షమాపణలు చెప్పారు. సినీ గేయ రచయితగా మారిన తర్వాత శ్రీశ్రీ కళానికి పదును తగ్గిందని ఎవరైనా అంటే, ఆకలి బాధతో రాసిన అక్షరాలకు నిండిన కడుపుతో రాసే పదాలకు అదే వ్యత్యాసమంటూ చెప్పుకొచ్చారు. తనను విమర్శించిన వాళ్లకు ధీటైన జవాబునిచ్చేవారు. సమాజానికి, కవితా లోకానికి మార్గదర్శకుడిగా మారిన శ్రీశ్రీ మృత్యువును మాత్రం తప్పించుకోలేకపోయారు. క్యాన్సర్ వ్యాధితో కొంతకాలం పోరాటం చేశారు. 1983 జూన్ 15న పదునైన ఆ కలం ఆగిపోయింది. జాతిని తట్టిలేపిన గళం మూగబోయింది. సమాజానికి దిశానిర్దేశం చేసిన శ్రీశ్రీ అనంత లోకాలకు పయనమయ్యారు. కవితా లోకానికి తీరని లోటును మిగిల్చారు. శతాబ్ద కాలం దాటినా ఆ పదాల పదును ఇంకా తగ్గలేదు. ఆధునిక వచన కవిత్వానికి మూల పురుషుడిగా శ్రీశ్రీ చరిత్రలో మిగిలిపోయారు. భౌతికంగా మనల్ని వదిలి వెళ్లిన అతని రచనలతో మన మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. విప్లవ కవిగా మరో ప్రపంచం పిలిచిందని ఘాటుగా స్పందించినా, తెలుగు వీర లేవరా అంటూ సున్నితంగా స్ఫూర్తి నింపినా, నా హృదయంలో నిదురించే చెలి అంటూ ప్రేమగా పలకరించిన అన్ని శ్రీశ్రీ కళానికే చెల్లాయి. ఇది ఈ వారం హీరో. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో హీరోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై.